మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన నిరుపేద దళిత అనాథ అమ్మాయి కనుకుంట్ల రజిత వయసు 24 సంవత్సరాలు. తనను మాయ మాటలతో లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని కుందారం గ్రామానికి చెందిన శంకం మల్లేష్ మరియు కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతూ అలాగే 2 నెలల పసికందు బాలింత అని చూడకుండా మూఢనమ్మకాలతో భూత వైద్యం పేరుతో చిత్రహింసలు పెట్టిన కుటుంబ సభ్యులు. బాధితురాలు ప్రస్తుతం అపస్మారక స్థితిలో వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతుంది. శంకం మల్లేష్ మరియు వారి కుటుంబాన్ని వెంటనే అరెస్టు చేయాలని పీసీసీఎస్సీ విభాగం చైర్మన్ నాగర్ ప్రీతం డిమాండ్. కాలేజ్ తొక్కు తప్పండ పెట్టి ఏం పెట్టావు ఇంట్లో ఏమేమి పెట్టావు ఏం పెట్టినవే ఇట్లా రోజు ఇంట్లో తిరగాలను సంబరం ఉన్నది ఇట్లా మరి ఏ రకంగా వచ్చినావు నువ్వు ఏ రకంగా వచ్చినావు చెప్పు గుంజి పడదేమిటని ఎందుకనండి చెప్పు చెప్పు ఉన్నారనుకో తప్ప అనుకున్నావా ఇలా మంచిగా ఉంటది ఇప్పుడు మళ్ళీ మంత్రం అన్నాడు అవుతుందా చక్కగా అవుతుందా మకరాలు చేసేది ఉన్నదా ఇంకా ఇంట్లో గాయ చేస్తావు ఇంకేమన్నా మరణ కంటి కనబడితే కనబడే కదా కనబడితే తెలితే ఏం చేయాలి ఏ మళ్ళీ ఇంట్లో గాయ ఏం చేయాలి నేను ఏం చేయాలి చెప్పు తెచ్చుకోగలా లేచి నిలుచుంటది ఇప్పుడు అమ్మాయి నిలుచుంటదా మంచి ఉంటది ఇప్పుడు మంచి అవుతుందా ఎదరి తిరుగుతుందా 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 తిరుగుతుంది కదా ఇంత ఏమైనా గౌరవం చేసేది ఇంకా దేశం చేసేది ఉందా చేయవు కదా నక్కలు చేసిన పండు పెట్టి తొక్కుతా ఇప్పుడు చెప్తాను లేచి తెగకపోతే అన్నా నీకేదో ఫోటో ఉన్నదన్నమా ఇవ్వద్దో ఇవ్వందో ఉన్నదా ఉన్నదా వాళ్ళ పేరే పేరు ఒక్కోసారి చెప్తానా ఊరు అవుతానా కనబడి తెలిసిందో ఊరు పొరి మీద దాకా పండు పెట్టి తొక్కుండా పోతే చెప్తాను గుంజుకుంటా నేను నీ అసంటుంది కాదు నేను ఫోన్లనే నీకు ఛాన్స్ ఇచ్చిన ఫోన్లనే ఛాన్స్ ఇచ్చిన ఫోన్లనే ఛాన్స్ ఇచ్చిన నచ్చిందా పోతావా చాలు పడేసి దెంగి దెంగై ఏంది 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 పొగ దైతే లేదా పొగ దైతే లేదా లేదు చెప్పు మంచి ఉంటది కదా మంచి కను అది